పది రోజుల నుంచి రాయల్ డ్యూటీ జేఏసీఆర్ ఆధ్వర్యంలో సిఏఏ ఎన్ఆర్సి ఎన్టీఆర్కు వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నటువంటి పెద్దలకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనకు సంఘీభావంగా మన పట్టణానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి, ఈరోజు ఇక్కడ దీక్షకు మద్దతుగా వచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ వాట్ టాక్స్ అబౌట్ ఈ సిటిజన్షిప్ రైట్స్. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అబౌట్ హిమ్. ద వే హీ ప్రొజెక్టెడ్ ఇస్ వెరీ నైస్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా చక్కగా చెప్పాడు. మేమేమి రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఏమి రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైనా చేయండి అని కోరడం లేదు. మన పెద్దలు ఏదైతే రాజ్యాంగం చేశారో అందులో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, పౌరోక్ష హక్కులు అన్నీ ఉంటాయో అవి మాత్రమే మాకు ఇవ్వండి, అందరినీ సమానంగా చూడండి అన్నటువంటి తన వాదన, ఇక్కడ పెద్దల వాదన అంతా కూడా చాలా సమంజసం, చాలా న్యాయం. ఖచ్చితంగా దీనికి మనస్ఫూర్తిగా సంపూర్ణంగా హృదయపూర్వకంగా దీనికి మేము మద్దతు ఇస్తాం. ఏదైతే పెద్దలు కోరారు సిఏఏ ఎన్ఆర్సి ఎన్టీఆర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పినటువంటి అంశం చెప్పారు. ఖచ్చితంగా మేమందరం కూడా మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి దీంట్లో ఉన్నటువంటి లాభ నష్టాలను కూడా దీన్ని క్లియర్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ రకంగా అయితే అభద్రత భావనకు గురవుతున్నారో, ఇంట్లో ఆడవాళ్ళు కూడా దీనికి భయాందోళన చెందినటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి తన వాదన, మనుషుల వాదన అయితే ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చీఫ్గా మేము వీటికి వ్యతిరేకము అన్నటువంటి మాట నేను ఖరాఖండిగా చెప్పగలను. ఇది నాకు పార్టీ నుంచి చెప్పకపోతే నేను ఇంత ధైర్యంగా చెప్పేవాడిని కాదు. ఒక చీఫ్గా, ఒక ప్రజాప్రతినిధిగా ఇంత డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నా అంటే ఖచ్చితంగా పార్టీ స్టాండ్ అనేది ఖచ్చితంగా 100% వ్యతిరేకం అన్నటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాం. ఏ ఒక్క మనిషి మనోభావాలు, అంటే ముస్లింసే కదా మీరు అన్నటువంటి క్రిస్టియన్స్, ఏ ఒక్కరి మన భారత దేశంలో నివసిస్తున్నటువంటి ఏ ఒక్కరు మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. రాజకీయ నాయకుల పైన, రాజకీయ పార్టీల పైన ఆ బాధ్యత ఖచ్చితంగా కూడా నిర్వర్తిస్తాం. మీ అందరి కోరిక మేరకు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం ఉంటున్నారో దానిపైన కానీ కేంద్రంతో పోరాడే విషయంలో కూడా వెనకడి వేసే ప్రశ్నే ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. మొన్న మా ప్రియతమ పార్లమెంట్ సభ్యులు మెదిరెడ్డి గారు ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళినప్పుడు, తను మోడీ అందరూ కూడా కూర్చున్నప్పుడు సేమ్ మీటింగ్లో పార్లమెంటరీ పార్టీ లీడర్స్, ఎందుకంటే మన మెదిరెడ్డి గారు ఫ్లోర్ లీడర్ కూడా కాబట్టి ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. చాలా స్పష్టంగా మెదిరెడ్డి గారు ఆ మీటింగ్లోనే లేవనెత్తాడు, మీరు సిఏఏలో పెట్టినటువంటి అంశాలు పాస్ చేసుకునే ముందు పెట్టిన అంశాలు వేరు, తర్వాత యాడ్ చేసిన అంశాలు వేరు అన్నటువంటి మాట తను క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. మనందరం కూడా విన్నాం. తను బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు ఓపెన్గా కూడా, 100% వ్యతిరేకిస్తాం, రాబోటువంటి బిల్లును కూడా మేము కఠినంగా వ్యవహరించి దానిపైన ఎటువంటి ప్రశ్నలు మద్దతు కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఇలాగే కొనసాగించే విధంగా మీ యొక్క మనోభావాలు టెంపరీగా ఇక్కడ ఏదన్నా కూడా అటువంటి ఏదైనా జరిగితే పూర్తి స్థాయిలో దాన్ని ఇక్కడ మన ఏరియా వరకు నేను ప్రారంభం చేస్తున్నా. ఇక్కడ ఏ వీధిలో కూడా ఎంత కాకుండా ఎంత అయినా వాళ్ళను పనిష్మెంట్ కూడా ఇచ్చే విధంగా నీ చర్యలు చేపడతాను. ఎక్కడన్నా కూడా అటువంటి సర్వే జరిగింది గుర్తు తెచ్చుకొస్తే ఏమి మిస్టేక్ చేస్తానని చెప్పి కూడా ఒక రాయటువంటి ప్రసంగం మీకు నేను నా మాట వివరిస్తున్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విధంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీరు మాట్లాడే విధానాల్లో కానీ మీరు చేసినటువంటి న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా చాలా న్యాయమైనటువంటిది. ఇలాగే మన ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క హక్కులను ఏదైతే మన రాజ్యాంగానికి కల్పించిందో దాన్ని అమలు చేయనప్పుడు ఇంకా ఎందుకు మనకు వేరేటివన్నీ కూడా మనం అడిగేటువంటిది వ్యతిరేకంగా కాదు, ఇంకొకటి కాదు, రాజ్యాంగం అంశాలను మనము మనం గౌరవించుకుందాం అన్నటువంటి మాట. ఏ రాజకీయ పార్టీ ఓటు బ్యాంక్ కోసం ఏదంటే చేసుకుంటూ పోతే చాలా చాలా అన్యాయం జరుగుతుంది, చాలా మనుషులు చాలా మంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇది జరగకుండా సెక్యులర్ అటువంటిది ఏదైతే ఉందో దానికి పూర్తి విరోధిస్తాం. ఎప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగానే కొనసాగుతుందని చెప్పి కూడా మీకు అందరికీ మాట్లాడుతూ, ఈ విషయంలో ఎవ్వరు కూడా మీరు పెద్దగా ఆందోళన చెందద్దు. మీ తరఫున మేము ఉంటాం. మీకు అన్యాయం జరిగితే మాకు జరిగినట్టే, మీకు 1% ఏదన్నా కూడా నష్టం జరిగితే మాకు జరిగినట్లేదు. ఆ విషయంలో ఎటువంటి భయాందోళన కోరుకోవద్దు. మా సపోర్ట్ 100% ఉంటుంది. పై స్థాయిలో ఏదైతే మీరు కోరుకుంటున్నారో అసెంబ్లీ తీర్మానం వంటిది మీకు ఖచ్చితంగా కూడా చేస్తామని మరొకసారి మాట్లాడుతుంది. సంపూర్ణంగా మీ విద్యార్థులు నిజంగా చదువుకునేటువంటి విద్యార్థులు వాళ్ళకు కూడా ఈరోజు ముందుకు వచ్చి మాకు భయాందోళనలు ఉన్నాయి, మా ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఊరు ప్రజలు కానీ దీనికి భయాందోళన చెప్తున్నారని చెప్పి ఆదివారం రోజున ముందుకు వచ్చి
వాళ్ళు ఎవరు ఉద్భవం లేకుండా అందరినీ వాళ్ళే తిరిగి తిరిగి పిలిచి ఈరోజు చేస్తున్నందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది మనం నెరవేర్చేంత వరకు మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.